స్టీల్ కంపెనీ జర్మనీ నుంచి వచ్చింది, జర్మన్ కంపెనీ ఇది స్టీల్ అనేది. దీంట్లో ఎట్లా అంటే ఒక బ్యాటరీ ఉంటుంది, ఇట్లా బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ అని ఉంటుంది. ఇది మనం ఛార్జింగ్ చేసుకొని దీంట్లో మనం పెట్టుకోవాలి, బయట ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ మన దగ్గర ఆల్రెడీ సపరేట్ ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టుకొని మళ్ళీ దీంట్లో పెట్టుకోవాలి. ఈ ఛార్జింగ్ ఎంత ఉంది మనకు డౌట్ వస్తుంది, ఎంతవరకు వస్తుంది అనేది కూడా డౌట్ వస్తుంది. ఎంతవరకు చేసినా మనకి ఎంత పెట్టాలి ఛార్జింగ్ అది ఇక్కడండి. దీని ఇంకా టూ పాయింట్స్ ఉంది, ఓకేనా? అక్కడ చెక్ చేసి చేసుకోవాలి. వన్ పాయింట్ వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడి ముందే వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వన్ అవర్ ఛార్జింగ్ పెడితే ఒక 4-5 hours వస్తుంది, ఓకేనా? ఇట్లా మనం చెక్ చేసుకోవడం అంటే బ్యాటరీ లెవెల్ చెక్ చేసుకోవాలంటే ఇది స్టీల్ కంపెనీ. మనకి ఇది ఏంటంటే ట్రిగ్గర్, ఇది ఈ ట్రిగ్గరు. ఈ ట్రిగ్గర్ ఆన్ కావాలంటే పైన ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఈ బటన్ ప్రెస్ చేస్తేనే ఈ ట్రిగ్గర్ ఆన్ అవుతుంది. ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేసుకుని ట్రిగ్గర్ ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ చైన్ అనేది ఇట్లా తిరగడం వల్ల మనకు వుడ్ అనేది చిన్న చిన్న బ్రాంచెస్ కూడా కట్ అవుతాయి, ఓకేనా? మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది లిథియం అయాన్ బ్యాటరీ, జాగ్రత్త. దీనిపైన వాటర్ పడ్డా కానీ తొందర డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాటర్ పడకుండా చూసుకోవాలి. ఇది పట్టుకునేటప్పుడు విధంగా ఈ విధంగా పట్టుకోవాలి, లేదు లెఫ్ట్ హ్యాండ్ అయితే ఈ విధంగా పట్టుకోవచ్చు. అంటే ఆ బ్రాంచెస్ యొక్క అరేంజ్మెంట్ని బట్టి ఇట్లా పట్టుకోవచ్చు, ఈ విధంగా పట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తారు ఒకటి, ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా, ఇన్ని ఇలా పెట్టి రెండు ఒకసారి ఈ విధంగా ఇట్లాంటి బ్రాంచెస్ కూడా కట్ అయ్యాయి చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం ట్రీట్మెంట్ లో రిజనరేట్ చేసుకోవచ్చు. మన ట్రీట్మెంట్ దీన్ని కూడా